పొక్కితోని రాజేంద్రన్న వస్తుందని చెప్పి 11 నుంచి ఇప్పటిదాకా ఉన్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నవంబర్ 30 తారీఖు జరిగే ఎన్నికల సందర్భంగా మరి రాష్ట్రం ఏర్పడ్డాక బిఆర్ఎస్ కేంచి టిఆర్ఎస్ పార్టీ కేంచి రెండుసార్లు ముఖ్యమంత్రిన చంద్రశేఖర్ రావు గారు ఇచ్చిన వాగ్దానాలు ఏమి నెరవేర్చకుండా అదే విధంగా మరి ఇక్కడ రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిండు కుబ్బలాపూర్ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిస్తే టీడీపీ బీజేపీ అలయన్స్ గెలిపిస్తే గెలిపించిన ప్రజలను మోసం చేసి టీఆర్ఎస్ పార్టీలో పోయిండు. టీఆర్ఎస్ పార్టీలో రెండోసారి ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి 4 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యేని చూడకండి నన్ను చూసి ఓటేయండి మరి బంగారు తెలంగాణ చేస్తా అని చెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు విని రెండోసారి కూడా గెలిపిస్తే 9 సంవత్సరాల ఈ ఎమ్మెల్యే గారు చేసిన పని ఏంటంటే ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముకుండు ఆయన యొక్క ఎంబడి తిరిగే భూ కబ్జాదారులు ప్రభుత్వ ఆస్తులు ఎక్కడుంటే అక్కడ మరి కబ్జాలు చేసి అమ్ముకోవడం జరిగింది. మరి ఒక ఎమ్మెల్యే ప్రథమ పౌరుడు గుంపులాపుడుతూ ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. ప్రభుత్వ ఆస్తులు అంటే అవి మన ఆస్తులే. మరి ఆ యొక్క ఆస్తులు కాపాడక మరి ఈ యొక్క భూ కబ్జాదారులు నెంబర్ పెట్టుకొని తిరగడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఎవరికైనా కొత్త రేషన్ కార్డు ఇచ్చారా మీకు? ఆయన ఎమ్మెల్యే రేషన్ కార్డు ఇచ్చిందా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? కొత్త పెన్షన్ వచ్చిందా? మీ గల్లీల రోడ్లకు గతంలో వేసిన రోడ్డు అయినా ఇప్పుడు కొత్తగా వేసిన ఏమన్నా? గతంలో నేను ఏవైతే సిసి రోడ్లు డ్రైనేజీలు స్తంభాలు ఏవైతే వేసావో అవే ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే గారు ఎక్కడ వేసినాయంటే ఎక్కడైతే కొత్త లేఅవుట్ వేసినో ఆ ప్రాంతంలో డబ్బులు ఇస్తే ఆ రోడ్ లేపించింది. ఈ ప్రభుత్వంలో కూడా మరి డబ్బులు లేక మరి గత డిసెంబర్ వేసిన పనులు ఇప్పటికీ కాంట్రాక్టర్లకు మరి డబ్బులు ఇవ్వడం లేదు. మరి కాంట్రాక్టర్లు కూడా ధర్నా చేస్తా ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు 2018 ఎన్నికల్లో కూడా శిలాఫలకాలు వేసిండు, ఆ పనులు ఇంకా నడుస్తలేవు. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాం కూడా మరి 70 కోట్ల శిలాఫలకాలు 10 కార్లు ఎప్పుడు పెట్టుకొని అడాగుడిగా ప్రతి గల్లీలో కూడా శిలాఫలకాలు వేసారు. మీకు కూడా మీ బస్సులు కూడా మీ అందరూ కూడా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఓట్ వేస్తే ఈ యొక్క వర్క్ స్టార్ట్ అవుతాయి అని చెప్తాడు. మళ్ళీ మోసం చేయడానికి మరి యొక్క బీఆర్ఎస్ అభ్యర్థి మన ముందుకు రాబోతున్నాడు. 2009 ఇండిపెండెంట్ గెలిపించినప్పుడు నేను ఏ రకంగా సేవలు అందించిందో మీ అందరికి తెలుసు. మరి నేను బస్తీ గల్లీ గల్లీ తిరిగి గల్లీలు కావాల్సిన మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజు అదేవిధంగా లైటింగ్ వాటరు ఇవన్నీ కూడా మరి ఆ రోజుల్లో సమకూర్చడం జరిగింది. మరి ఈ రోజు రాష్ట్రం 30 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చిండు. మీ యొక్క బస్తీలలో ఉన్న బస్తీ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు ఆల్రెడీ వాళ్ళ ఇళ్లలో డబ్బులు తెచ్చుకొని పెట్టుకోరు. ఓటుకు 10,000 రూపాయలు ఇస్తారట, ఆ 10,000 రూపాయలు కూడా మనయ్య 10,000 అవి, ఆ 10,000 తీసుకున్నా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. బీజేపీ కూడా శ్రీశైలం గౌడ్ గారికి ఓటు ఎందుకు వేయాలయ్యా అంటే మీరు బస్తీల్లో పోయినప్పుడు గల్లీలో పోయినప్పుడు చెప్పండి, 2009 ఇండిపెండెంట్ ఇవ్వటప్పుడు ప్రతి ఒక్క మనిషికి గతంలో 10,000 పట్టాలు ఇప్పించుడు, 25,000 ఇల్లు ఇప్పించుడు, 200 అంగన్వాడీ టీచర్లు, 190 అంగన్వాడీ ఆయలు, అదేవిధంగా 60 రాజ్యాంగాలు. మరి ఆ పని ఆ ఎమ్మెల్యే గారు చేస్తే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఏం పని చేసిందంటే భూ కబ్జాలు చేసుకుండు. భూ కబ్జాలు చేసుకొని ఆ యొక్క ఒక డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు అర్థమైపోయి ప్రశాంత్ కిషోర్ స్కీమ్ ముందర పెట్టుకుని వచ్చిండు. ప్రశాంత్ కిషోర్ చెప్పిండు కాలంలో చేయ నిలగొట్టుకో నువ్వు సింపత్తితో కాలుష్యం తిరుక్కోని. ఆ ఎల్డీవీ డిబేట్ లో మరి నాకు ఆయనకు మా నాయన పేరు ముందు తీసినప్పుడు నేను ఆయన పేరు తీసినప్పుడు ఆయన స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి నాపై దాడికి వచ్చినప్పుడు మరి ఈ యొక్క లైవ్ లో తెలుగు ప్రజలు ఎక్కువ అక్కడ చూస్తా ఉన్నారు, మనం సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాం అని ఒక ఆలోచనతో నేను కామ్లో ఉండడం జరిగింది. యువతకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఆయనకి ఏముండే శ్రీశైలం గారు లేపినారు. అక్కడ వడేస్తే యశోద హాస్పిటల్ అడ్మిట్ అయినాక కేటీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి
भारतीय जनता पार्टी अभ्यर्थी एमएलए मैं आयु रवड़ी लेकिन बदला आलोचन तो आकीम पे चिता तिपिकोटी मरी प्रजले आ रोज बुद्धि मनवीस्त अदे विधा इंको कांग्रेस अभ्यर्थी रेल पदनाग टीआरएस मल्ल पदवे आये सारी ना गेल फाम होता बीआरएस अभ्यर्थि अर्थम ओडक अमेरिका होता मरी दुर्गुलापूर ओटर मैं आलोचन मुग्गर अभ्यर्थी बिड श्रीशैलम इंडिपेडेंट गेलिस्ते एट्ला पनि चेसिंदो राबोये रोजुल्लो कूडा मी कोरकु मी बस्तील तिरिगि इल्लु लेने वारिकि इल्लु इप्पिस्ता रेषन कार्ड लेने वारिकि रेषन कार्ड इप्पिस्ता पेंशन लेने वारिकि पेंशन इप्पिस्ता अनि चेप्पि नेनु मी योक्क वेदिक योक्क वेदिक मीकिंचि मी अंदरिकि नेनु हामी इस्ता उन्नानु अदे विधंगा मरि मन कांग्रेस नुंचि वच्चे अभ्यर्थि गानि बीआरएस नुंचि वच्चे अभ्यर्थि गानि रूपाय खर्च लेकिन बस బట్టలు మీమే కుట్టించి ఫీజులు మీమే కట్టి సర్వీచే జిమ్మదారి కోసం పోటాడుతున్నారు. రెండో మాట అడిగినా మీకు తెలుసు వాల డెలివరీ కోసం పోతే కూడా 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాల ఎక్కడన యాక్సిడెంట్ అయితే ఒకవేళ తలకాయ దెబ్బ తాకితే 10 లక్షలు అవుతుంది. పేదవాడికి క్యాన్సర్ రోగం వచ్చినా పేదవాళ్ళకు కిడ్నీలు ఖరాబ్ అయినా పేదవాళ్ళకు కర్మకాలి యాక్సిడెంట్ అయినా అమ్ముకుందాం అంటే ఇల్లు ఉండదు కుదబెడదామన్న జాగు ఉండదు పుస్తల కారు డాక్టర్ కాలి మీద పెట్టి వేడుకుంటది నా భర్తను బతికించమని వేడుకుంటది నా కొడుకును బతికించమని అడిపక్క ఇంట్లో కాడ ఇంటి పక్క ఇంటి కాడ పోతది తలుపు కొడుతది ఏడ్చుకుండా నా దవకాలంలో ఉన్నాడు నా కొడుకు దవకాలంలో ఉన్న బిడ్డ నాకు చెప్పాలి కానీ మేము ఇలా హామీ ఇస్తున్నాం पेद प्रजारा पैसा लेक शव तो इंटे ना आड़बिडलरा अला पेद वैद्यम अच्छे बाध्य कसम जारा जीत कसम जार इवला आना आना प्रभुत् పేదలకు జాగిచ్చింది పైసలు ఒక చూలే అది 10 లక్షల 20 లక్షల ఇప్పుడు చూలే కానీ పేదవాడికి సొంత ఇంటికం నిర్వేరాలి వాళ్ళకు ఒక గజం జాగుడని చెప్పించారు కానీ ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన నామ ఎప్పుడైనా జాగలు ఇచ్చిన నామ జాగలు రేపు పార్టీ అంతా పార్టీ అధికారంలోకి వస్తే జాగలు లేని వాళ్ళకు 60 గజాలు 80 గజాలు భూములు ఇచ్చే జిమ్మెదారి మాదే లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కట్టించే జిమ్మెదారి మాదే మోడీ గారు ఎక్కడ పెరిగిన బిడ్డ తన తండ్రి రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకుంటే ఛాయ్ అందించిన బిడ్డ నరేంద్ర మోడీ తల్లి 10 మంది ఇళ్లలో బోళ్ళు అంట్లు తుమ్ముతే వచ్చిన పైసలతో పెరిగిన బిడ్డ నరేంద్ర మోడీ అందుకే నిన్న ప్రకటించిన లాల్ బహదూర్ స్టేడియంలో ఓ తెలంగాణ ప్రజలారా ఓ దేశ ప్రజలారా మీకు కనీసం పువ్వైనా పెట్టాలేన కనీస ధర్మం ఆకలిని దుఃఖాన్ని దిగమింగున మీ కానీ రేపు మీరు ఆశీర్వదించండి పాత బకాయిలన్నీ కూడా రెండు నెలల్లో పే చేస్తామని మీకు మాట ఇస్తున్నాను మూడో మాట ఇస్తున్నాం మీకు ఇన్సూరెన్స్ ఉంది జీవన జ్యోతి ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది ఇంకొక ఇన్సూరెన్స్ రెండు ఇన్సూరెన్స్ చనిపోతే ఒక 3 లక్షల రూపాయలు వస్తాయి ఇవాల మనం చూస్తున్నాం మగవాళ్ళు చనిపోతే ఎంత బాధుందో ఆడవాళ్ళు చనిపోయిన కూడా అంతే బాధ ఇంకొంది ఆ ఇంట్లో ఉన్న మహిళ చనిపోతే వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉందో ఒక రూపాయి మీరు కట్టకుండా మేమే కడతామని మాట ఇస్తాం
भारतीय जनता पार्टी ओट अड़ी आये बंगार तेलंगाना चेसे आये बंगार तेलंगाना देवुडु अरुगु अप्पुल तेलंगाना बाधल तेलंगाना कन्नेल तेलंगाना निचिंदि काबट्टि भारतीय जनता पार्टी नरेंद्र मोडी गारु मा नायकुडु नरेंद्र मोडी गारु मा नायकुडु काबट्टि मोडी गारु एं चेस्तुन्नारो मीरु चूस्तुन्नारु काबट्टि इवाल ఉప్పలపూర్లో మా ఆడబిడ్డలు మా అన్నలు కమలంపూర్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని నరేంద్ర మోడీ గారిని పార్టీని గెలిపించాలని భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవిస్తున్నా. ఇంతసేపు ఉంది తారీఖు వరకు తెలుసా నేను శ్రీశైలం గారి లేదా మీ నియోజకవర్గం పక్కకి ఉంటుంది నా ఇల్లు. రోజు ఓ 10 మందో 20 మందో వస్తారు. ఎక్కడ మీద అంటే కుత్బుల్లాపూర్ అంటారు. నేను ఎందుకు వచ్చినవన్నీ కూన శ్రీశైల మందకు పనిచేస్తాం, ఆయన గెలిపించుకుంటాం, మీరు కొంచెం పరిచయం చేయరా అని చెప్పి నన్ను అంటారు. నా పేరు చెప్పకపో తప్పకుండా గౌరవం చెప్తానని చెప్పి కొన్ని వందల మందికి ఇప్పుడే చెప్పచ్చు. మనం నిన్నలో పోయి పనిచేయండి అని చెప్పి అడగడం చూసాం, కానీ మన దగ్గరికి వచ్చి మేము పనిచేస్తామని చూసాం. నియోజకవర్గం పుత్పుల్లాపూర్ నియోజకవర్గం ఒక్కటే. నా ఇంట్లో కూడా వేసుకోలేకపోతున్నా అని చెప్పి ఏడుస్తా ఉంటారమ్మా. అగో అలాంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పి ఆశతోటి రెండోసారి ఓట్లు వేద్దాం మనం. ఇచ్చిందా మరి డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, గుంటలు జాగియలే. ఇవాళ ఏమంటాడు, నేను కట్టియలేను, నాలో డబ్బు లేదు, గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు ఇస్తాడు. 3 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఇల్లు అవుతుంది డబ్బా రూములు అని చెప్పిన కదా కేసీఆర్, 3 లక్షల రూపాయలకు డబ్బా రూమ్ అయితే తప్ప డబుల్ బెడ్రూమ్ కాదు, డబుల్ బెడ్రూమ్ కాదు. అంటే పేదల పట్ల కేసీఆర్కు ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టే అర్థం కావాలి. నా కూకడు పెళ్లి ఆడబిడ్డలారా ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. ఇవాళ ఏమి నమ్ముకుంటాడు కేసీఆర్? కేసీఆర్ ఏమి నమ్ముకుంటాడు? మిమ్మల్ని నమ్ముకోడు, మిమ్మల్ని నమ్ముకోడు. వాళ్ళకి తెలుసు మీరు కోపంగా ఉన్నారని. డబ్బులు నమ్ముకుంటాడు కేసీఆర్. 30 కోట్లు వచ్చిందంటే 30 కోట్లు కాదు 100 కోట్లు కలిసిపోతే కోరుకు. 100 కోట్లైనా తెచ్చి ఓటుకు 5,000 10,000 ఇచ్చి మళ్ళా పుదరించి మాయ చేసి మళ్ళీ ఓట్లు వేయించుకుంటాడు కేసీఆర్. ఏం చేస్తాడు మళ్ళీ కేసీఆర్? మళ్ళా గదే పేదల భూములు అమ్ముకుంటాడు. ఒక్కడు అడగండి, నేను సాక్షిని కాబట్టి చెప్తున్నా, నేను ఆయన పక్క పండు కాబట్టి చెప్తున్నా. తెలంగాణ ఉద్యమం నడిచినాడు మాకు తిండి కూడా దిక్కు లేకుండే. ఆటుకలు ముక్కి బిస్కెట్లు తిని ఉపాసం ఉండి నీళ్లు తాగి ఉద్యమం నడిపిన మాట వాస్తవం. కానీ 10 ఏళ్ల కాలంలో గిన్ని వేల వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ఇక్కడి నుంచి వచ్చినాయి. ఆయన ఏం చెప్పాడు కదా, ఆయన ఏం చెప్పాడు, తీసుకునే తీసుకోండి తెలంగాణ ప్రజలారా, ఇస్తే తీసుకోండి కానీ నాకేం ఓటేసుకోమని చెప్పిండు. ఇవాళ మనం ఏమప్పని చెప్పాలి కేసీఆర్కు? ఇస్తే తీసుకోవాలి కేసీఆర్ పైసలు. దావత్ ఇస్తే తాగాలి, బిర్యానీ పెడితే తినాలి, కానీ వేసుకునేది మాత్రం ఆయనకి వ్యతిరేకంగా వేసుకోవాలి, పువ్వు గుర్తు చేసుకోవాలి. ఇవాళ మేము వచ్చింది కేవలం ఎమ్మెల్యే ప్రజల కోసం రాలి, ఎవరో ముఖ్యమంత్రి అయితే అని చెప్పి రాలి. అమ్మా నేను కేసీఆర్ దగ్గర 20 ఏళ్ళు ఉన్నా. ఆనాడు ఉద్యమ బిడ్డగా మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా మొన్న కరోనా కష్టకాలంలో ఓ బిడ్డ అని చచ్చిపోతున్నా, నాకు ఆక్సిజన్ కావాలి, నన్ను బతికించమని చెప్పినప్పుడు నేను కరోనా మంత్రిగా కూడా పనిచేశాను మీకు తెలుసు. అమ్మా వీళ్ళెంత దుర్మార్గులో ఒక్క మాట చెప్తా నేను, ఇప్పటిదాకా భూ కబ్జాలు అంటున్నాడు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ బస్తీలలో ఉండే పేదలకి గజం భూమి ఇచ్చే దమ్ము లేదు కేసీఆర్కు. ఇక్కడ బస్తీలలో ఉండే పేదలకి
డబుల్ బెడ్రూమ్ ఇచ్చే దమ్ములే కేసీఆర్ కి, కానీ పేదలు గుడిసెలు వేసుకున్నా, పేదలు రేట్ల షెడ్లు వేసుకున్నా, భూముల్ని మాత్రం పెద్దవాడికి కట్టబెట్టి పేదల కళ్ళలో మట్టి కొట్టే దుర్మార్గుడు కేసీఆర్. దాని పేరు ఎల్లమ్మ బండ, దాని పేరు ఎల్లమ్మ బండ. అక్కడ సర్వే నెంబర్లో 250 ఎకరాలు భూమి, దాదాపు 158 ఎకరాలు, 160 ఎకరాలు పేదలకు పంచింది ఆనాటి ప్రభుత్వం. అక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళు రేకుల షెడ్ వేసుకున్నారు. మిగతా భూమి 92 ఎకరాలు ఉండే, 92 ఎకరాలు. ఆనాడు ఓ దేశపాండే అంటాడు, కోర్టులో జడ్జిలను మేనేజ్ చేసుకున్నాను, ప్రభుత్వంలో మేనేజ్ చేసుకున్నాను, కలెక్టర్లను మేనేజ్ చేసుకున్నాను చెప్పి రేకులు పాతే ప్రయత్నం చేసిండు. నేను ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఫ్లోరిడా ఉన్న నాయకుడిగా ఉన్నా, ఆనాడు వచ్చి రేకులు పీకేసి, ఏ నా కొడక ఇది గవర్నమెంట్ భూమి, ఇది గుడిసెలు వేసుకుంటే పేదవాళ్ళు వేసుకోవాలి తప్ప నువ్వు నా బ్రోకర్ నా కొడుకు అని చెప్పి రేకులు పీకేసి కాపాడినాడు. అట్లనే అదే సందర్భంలో రాములు నాయక్ అని మాజీ ఎమ్మెల్సీ ఉంది, నేను రాములు నాయక్ గారు కలిసి బంజారా కూడా 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకొని కరెంటు కనెక్షన్ తీసుకొని పుట్ట కూటి కోసం వచ్చి కుటుంబాన్ని పోషించుకుని వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉండే, పోయిన రోషయ్య గారి దగ్గరికి, రోషయ్య గారు మీ కళ్ళు వాళ్ళ వైపు ఉండాలి, అక్కడ భూములు ఆక్రమించుకోవడం చెప్తే బాబా పెద్ద ఆయన అప్పటికప్పుడు ఫోన్ చేసి ఆ ఇల్లు కూలగొట్టకుండా చూసిండు ఆనాటి ముఖ్యమంత్రి విజ్ఞత గది. కానీ మొన్న ఉన్న శ్రీశైలం గారు పిలిచిన్నాను, పిలిచి అన్నా నీవు ఆనాడు ఏ ఎల్లమ్మ బండ, ఒక్కొక్క ఎకరం 70 కోట్లు 60 కోట్లు నా ఎల్లమ్మ బండ, అది జడ్జిమెంట్ వచ్చిందట కలెక్టర్ అంటోడు ఏమి చూడకుండానే పోషన్ ఇచ్చేస్తున్నా అని చెప్పి నాకు వచ్చింది. నిన్న ఎట్టి పనులు పోనీయద్దు, నీవు గుర్తుపెట్టుకో, 100 పనులు చెప్పకు, 100 మిడిలు పెట్టకు, ఎల్లమ్మ పండుని కాపాడగలిగితే హైదరాబాద్లో పేదలకు విశ్వాసం వస్తుంది, నువ్వు కొట్టడం అని చెప్తే ధర్నా పెట్టిండు అక్కడ. ఆడవే చూస్తే ఇంత దుర్మార్గులు అంటే వీళ్ళు 92 ఎకరాలు ఉన్నట్టుగా పేపర్లు ఉన్నది తప్ప ఆడ 92 ఎకరాల భూమి లేవు. అలా 10 15 ఎకరాలు శ్మశానం అడిగా కట్టిను, చెట్లు పెట్టిను, ఆడ పేదలు కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది కొనుక్కున్నారు. మనం పోయి చూస్తే శ్మశాన వాటిగా ప్రభుత్వ డబ్బుతో కట్టిన శ్మశాన వాటిగా కూలగొట్టిండ్రు, గుడిసెలు కూలగొట్టిండ్రు, రేకులు పెట్టిండ్రు, ఇది వారి భూమి అని చెప్తే అంటే ఎంత 4500 కోట్ల విలువైన భూమి కేసీఆర్ ప్రభుత్వం బ్రోకర్లకు ఉన్నళ్లకు కట్టపెట్టి పేదల కళ్ళను మట్టి కొట్టిన ఈ ప్రభుత్వానికి ఇంకా ఓట్లు వేద్దామా, ఏదమ్మా ఓట్లు? ఇవాళ ఇంతకుముందు కూడా శ్రీశైలం గారు మాట చెప్పిండు, రేషన్ కార్డు వచ్చిందా 10 ఏళ్ళ నుంచి అని చెప్పి మనం అడగద్దా? అరే నా కొడుక పెళ్ళి చేసుకోవట్లేదా, ఏర్పడతలేదా, ఏ ఆఫీస్ కన్నా పో రేషన్ కార్డు కావాలి. కానీ అన్నిట్లో నంబర్ వన్ చెప్పే కేసీఆర్, పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చే దమ్ము లేదు నీకు, నువ్వెట్లా ఓట్లాడుతావు మా కళ్యాణాలు, నువ్వెట్లా అడుగు పెడతావు మా బస్తీలలో అని చెప్పి అడిగేటువంటి బాధ్యత మనం లేదని చెప్పి మనం చేస్తాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు గిక్కనే సనతన నియోజకవర్గం నాకు తెలిసి, దాని పేరు ఐడిహెచ్ కాలనీ, అది తలసాని శ్రీనివాస్ గారి. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 20 రోజులుగా ఇంటింటికి ప్రచారం చేస్తూ ఇవాళ ప్రజల్ని కలుస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా బస్తీలలో, మరీ ముఖ్యంగా తెలంగాణ సెటిలర్స్ బస్తీలలో బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కనీసం ఇల్లు కట్టించలేదు,
రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, వైద్యం అందించడంలో విఫలమైండు, పిల్లలకు పేద పిల్లలకు విద్యనందించడంలో విఫలమైండు. ఇట్లాంటి ముఖ్యమంత్రికి మళ్ళా ఓటు వేయం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకొచ్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసినాం, తెలుగుదేశం పార్టీ పరిపాలన చూసినాం, కేసీఆర్ పరిపాలన కూడా చూసినాం. కేసీఆర్ వచ్చిన తర్వాత పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, పేద ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది, పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములన్నీ కూడా గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దళితుల కళ్ళలో మట్టి కొట్టిన దుర్మార్గ ప్రభుత్వం అనేటువంటి మాట అయ్యేలా చర్చించుకుంటాం. మళ్ళొకసారి కనుక కేసీఆర్కి అధికారం ఇస్తే పట్టం కడితే అధోగతి పాలే అనే భావన వస్తుంది. కాబట్టి ఇవాళ మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి, ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, బతుకులు బాగుపడేసుకోవాలనేటువంటి భావన ఉంది.